హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? టిఫిన్ తిన్నారా అందరూ? అయితే నా ఫేస్ డల్ అయిపోయింది కదా, ఎందుకో మళ్ళీ అర్థం కాదండి. బయటికి బాగానే ఉంటున్నాను కానీ ఎందుకో లోపల ఇలా కొంచెం డల్ అయిపోతున్నాను. ఎందుకనేది కూడా తెలుసు నాకైతే. ఇంకా చిన్ని హాస్టల్కి వెళ్ళిపోతుంది కదా, ఆ ఫీలింగ్ అయితే ఎంత బయటికి చెప్పలేకపోయినా లోపలైతే అలా బాధ ఉండిపోతుంది. అందరికీ అంతేలేండి, పేరెంట్స్కి. ఇట్లా హాస్టల్లో వదిలే పేరెంట్స్ అందరికీ అదే, కానీ తప్పదు. ఎప్పుడో ఒకసారి ఇంకా చదువుల కోసం బయటికైతే వెళ్ళాల్సిందే పిల్లలు, తప్పదు. మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే, కొంచెం బాధలు అడ్జస్ట్ కావాల్సిందే. ఇంకా ఫస్ట్ టైం కాబట్టి కొన్ని రోజులు అలానే ఉంటుందండి. ఇంకా కొన్ని రోజులకి అంటే ఒక 2-3 డేస్ ఉంది వెళ్ళడానికి. చిన్ని అయితే అన్నీ సర్దేస్తున్నాము మెల్లిమెల్లిగా, చిన్న చిన్న ఐటమ్స్ ఎంత మనం కరెక్ట్గా సర్దుతున్నాం అంటే ఇంకొకటి ఇంకొకటి అన్నీ అలా గుర్తొస్తూ ఉంటాయి. చిన్న చిన్న ఐటమ్సే హడావిడిలో. ఇంకా వర్షం మెయిన్గా చెప్పాల్సింది అంటే వర్షం పడిందండి నిన్న ఈవినింగ్. ఆదోనిలో వర్షంలో బాగా తడిచాడు మావాడు. చిన్నప్పుడు కొంచెం మెమొరీ గుర్తొచ్చింది అన్నమాట. నాకు కూడా అంటే నాకు మా సైదాకు కూడా అలానేండి, అక్క వాళ్ళకి తడచాలని బాగా ఇంట్రెస్ట్ వర్షం పడేటప్పుడు. అందరికీ కామన్గా వచ్చే సరదానే ఇదైతే. తడిచేటప్పుడు పేరెంట్స్ మనకి తడచనిస్తున్నారు, చూసారా? ప్రతి ఒక్క పేరెంట్స్ మాత్రం తడవనీయరు, ఎందుకంటే జ్వరం వస్తుంది, జలుబు వస్తుంది అనే కారణంతో తడచద్దని భయంతో అరుస్తూ ఉంటారు, తడచద్దు తడచద్దని. అదేనండి, చిన్నప్పుడైతే మాకైతే మా ఊర్లో వాటర్ ప్రాబ్లం మెయిన్గా. వర్షం వచ్చిందంటే ఇంకా వాటర్ బాగా ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు అనేది ఒక సరదా అన్నమాట. ఎవరి ఇళ్ళు అయితే ఇలా సిమెంట్ స్లాబ్ ఉంటుందో, విలేజెస్లో మట్టి మిద్దెలే ఎక్కువ ఉంటాయి కదండి, అక్కడక్కడ మాత్రమే ఇలా సిమెంట్ మిద్దెలు ఉంటాయన్నమాట. ఆ ఇళ్ళ దగ్గరకు పోయి మనం బిందెలతో పట్టుకొచ్చుకోవాలి. మనం ట్యాప్ వాటర్ ఎలా పట్టుకొచ్చుకుంటామో వర్షం వచ్చినప్పుడు అలా వర్షం నీళ్ళు పట్టుకొని వచ్చి ఇంట్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఆ సరదా మాకు, ఆ సరదాతోనన్నా వర్షంలో తడిచేది అలా తీర్చుకునే వాళ్ళము. కావాల్సిగా అట్లా బయటికి పోయి సరదాగా తడిచాలా చినుకులు పడేటప్పుడు అంటే మా నాన్న ఒప్పుకునేవాడు కాదనమాట. అలానే ఇప్పుడు మా పిల్లలు కూడా తడవాలని ఎంత సరదా పడుతుంటే కూడా అరుస్తూనే ఉంటాము, ఎందుకంటే మరి వాళ్ళు సిక్ అయితే మనమే చూసుకోవాల్సి ఉంటుంది కదా కేర్ చేయడం. అందులో చిన్నికైతే చాలా ఎగ్జైట్గా ఉంది వర్షంలో తడచాలని. ఇంకొక 2-3 డేస్కి వెళ్ళాల్సి ఉంటుంది కదా, మళ్ళీ ఇంకా జలుబుతోనా జ్వరంతో సిక్ అయితే కష్టం కదా అన్నట్లు వద్దంటున్నాను. ఈ చిన్న వీడియో కూడా పెట్టాలని అనుకోవచ్చు. నేనైతే లైఫ్లో మా పిల్లల ఫ్యూచర్లో చూసుకోవడానికి నాకు ఎలానో ఛానల్ ఉంది కాబట్టి సరదాగా మెమోరీస్గా నేనైతే నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. చూడండి, మామూలుగా ఇలానే ఉంటారు వీడియోస్ పెట్టే లోపల మా పిల్లలు కామ్ అయిపోతారన్నమాట. కొంచెం ఫీలింగ్ ఎక్కువ ఉంది వాళ్ళకి, వీడియోస్ పోస్ట్ చేయొద్దు అన్నట్లు. ఈసారి అయితే ఏమనుకోకుండా ఉన్నారు వీడియో తీస్తుంటే కూడా, కాబట్టి షేర్ చేస్తున్నానండి. మా వాడు ఎప్పుడు ఇదే మూడ్లోనే ఉంటాడు, ఎంత మనం తిట్టినా చిన్నప్పుడు కొట్టినా కానీ వాడు ఇదే మూడ్లో సరదాగా అలా పోతుంటుంది అన్నమాట. ఒక్కొక్కసారి ఆలోచిస్తే అలా ఉండడమే కరెక్ట్ అనిపిస్తుంది, మైండ్ పీస్గా ఉంటుంది అన్నమాట. ఇదండి వీడియో, చూసి లాస్ట్ దాకా చూసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలా లైక్ చేసినట్లయితే కొంచెం ఇంకా వీడియో ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. చూసేయండి వీడియోని, చూస్తే బాగా నవ్వుకుంటారు. డాడీకి సెండ్ అది మంచం ఇట్లా లాగురా. డాడీకి సెండెడ్ అది, సెండెడ్ వచ్చేది బాగా చూసు పోస్తా పై నుంచి అది బాగానే అడిచేడు పైన ఉందది. చింటూ బంతిని ఎందుకు తడుపుతున్నావు రా, ఇట్లా లాగురా రే.
సేమ్ అట్లే పో, గొర్రెలు కాపుకునే వాళ్ళు ఉంటుంటే అట్లున్నాం, కట్టగా పట్టుకొని పో అట్లే. ఆడ పింక్ మ్యాట్ రాలే కదా, చిన్ని అది గడి పెట్టి రాలేదా? ఒరే అది వాటర్లో పడితే ఇంకా బరువు అవుతుంది రా, అది బొంతరా రే, తలకి నూనె పెట్టుకొని. ఒరే దాన్ని ఎందుకు రాస్తున్నావు? వర్షం ఫ్రెండ్స్, బీభత్సమైన వర్షం. అదో నీలో మీ ఊర్లో పడిందా? పడినట్లయితే కామెంట్ చేయండి. మా ఊర్లో బాగా పడింది. అమ్మా అమ్మా మేడం, చిన్ని కూర్చుకొని పోయి గడిపెట్టరా. ఇప్పుడు ఏం చేస్తున్నావు నన్ను? పడి ఆ పళ్ళు దా అద్దాలు అమ్మా. కాని కాని నీటి చెప్పు ఏ మార్కులు బెస్ట్ నెంబర్ లేరా? ఇంకా మళ్ళీ ఏం మార్కులు అడిగితే మళ్ళీ ఆగిపో.